రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మార్ కోస్టారికాపై కొట్టిన గోల్ అతని చెల్లి చెయ్యి వేరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే టోర్నీలో భాగంగా శుక్రవారం బ్రెజిల్ కోస్టారికా జట్లు పోటీ పడ్డాయి. నాకౌట్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో 2 గోల్స్ కొట్టి బ్రెజిల్ విజయం సాధించింది. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమో అనిపించిన తరుణంలో ఆట 89వ నిమిషంలో నెయ్మార్ క్రాస్ షాట్ ను అందుకునే క్రమంలో కోస్టారికా కీపర్ నెవాస్ గాయపడ్డాడు. దీంతో 7 నిమిషాల పాటు ఇంజురీ సమయం ఇవ్వడంతో 90+1 లోనే సూపర్ గోల్ తో బ్రెజిల్ తొలి గోల్ నమోదు చేసింది. ఆ తర్వాత ఆట కొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా నెయ్మార్ 90+7 గా ప్రత్యర్థి గల పోస్ట్ కు 6 గజాల దూరం నుండి కీపర్ ను బోల్తా కొట్టిస్తూ బ్రెజిల్ కు 2వ గోల్ అందించాడు. ఈ గోల్ కొట్టిన అనంతరం నెయ్మార్ ఆనందంలో కన్నీటి పర్యంతమయ్యాడు. అదే సమయంలో నెయ్మార్ చెల్లెలు గోల్ ను సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నంలో చేయి విరగొట్టుకుంది. బ్రెజిల్ కు చెందిన స్పోర్ట్ టీవీ ఈ విషయాన్ని వెల్లడించింది. నెయ్మార్ గోల్ కొట్టగానే అతడి చెల్లెలు రాఫెల్లా శాంటోస్ ఎగిరి గంతేసింది. ఆ ప్రయత్నంలో పక్కనే ఉన్న ఫ్రెండ్ ను ఢీకొట్టింది. దీంతో ఆమె భుజంలో ఉన్న ఎముక విరిగినట్లుగా డాక్టర్లు చెప్పారు. తన ఎడమ చేతికి కట్టుకట్టి ఉన్న ఫోటోను రాఫెల్లా శాంటోస్ తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీంతో బ్రెజిల్ 2-0 విజయం సాధించగా వరుసగా 2 ఓటములతో కోస్టారికా టోర్నీ నుండి నిష్క్రమించింది. మరోవైపు రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో నెయ్మార్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. టోర్నీలో ఇప్పటి వరకు ఒకే ఒక్క గోల్ చేశాడు. నెయ్మార్ ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కోస్టారికాతో మ్యాచ్ ముగియగానే ఉద్వేగంతో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే.